సుల్తానాబాద్ లో ఇస్క మాఫియా లారీ ఢీకొని వృద్ధురాలి మృతి 20 లక్షల పరిహారం ఇవ్వాలంటూ దీనికి ఎమ్మెల్యేనే బాధ్యులంటూ కాంగ్రెస్ బీజేపీ రాస్తారోకు. భూమి పంచాయతీపై కలతపడ్డ మైనర్ యువకుడి ఆత్మహత్య నానమ్మ మేనత్తలే కారణమంటూ సుసైడ్ లేఖలో మృతుడు రాజ్కుమార్. రేపు గురువారం ధర్మారంకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాక ఆసుపత్రి శంకుస్థాపనలో పాల్గొంటారని షెడ్యూల్ విడుదల. పెద్దపల్లిలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు అలరించిన జానపద నృత్య గేయ ప్రదర్శనలు. పెద్దపల్లి ఇస్లాంపురంలో భారీ అగ్ని ప్రమాదం పివి ఎంటర్ప్రైజెస్ లో కోటి రూపాయల సామాగ్రి దగ్ధం. రాఘవపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థుల ప్రెషర్స్ డే వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు. కంచరబావి హనుమాన్ ఆలయంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరించిన మార్వాడి మహిళా మండలి సభ్యులు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ ప్రదర్శిస్తున్న వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థి విశాల్ విశాల్ను అభినందించిన అకాడమిక్ డైరెక్టర్ రేపాల రోహిత్ అధ్యాపక బృందం. బీఎస్పీలో చేరిన ఓదెల మండల మహిళలు యువకులు కండువాలు కప్పి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య. పద్మశాలి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కౌన్సిలర్ పోతాని పురుషోత్తం. స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో బీజేపీ బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల సతీష్ లత దంపతుల కూతురు శృతి జన్మదిన వేడుకలు. విద్యార్థులకు స్వీట్లు పళ్ళు పంపిణీ అన్నదానం నిర్వహణ.